కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చెలమల చెట్టి సునీల్ నియోజకవర్గ పరిధిలో జెట్ స్పీడ్తో ప్రచారం చేస్తున్నారు. సామర్లకోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్తో పాటు పలువురు యువకులు టీడీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ సమక్షంలో పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ది సంక్షేమమే టీడీపీని గెలిపిస్తుందంటున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎంపీ అభ్యర్థి చెలమల శెట్టి సునీల్తో మా ప్రతినిధి తాతాజీ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ పరిధిలో మొత్తం టీడీపీ అభ్యర్థులు ఒక వైపు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చెలమల సచివులు, అంతేకాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో పాటు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా సామర్లకోటలోని ఆత్మీయ సమావేశాలు, అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తున్న పరిస్థితి, ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి. మనతో పాటు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఉన్నారు, అంతేకాకుండా చెలమల సచివులు ఏదైతే కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉన్నారో అని అడుగుతున్నాను. చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది, మీకు ఎలాంటి స్పందన? ఈరోజు ఈ సామర్లకోటలో పెట్టిన కార్యక్రమం, సునీల్ గారు మేము పెట్టిన కార్యక్రమంలో సునీల్ గారికి కావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ జాయిన్ అవ్వడం జరిగింది. రజేష్ గారు, అయోధ్యలు రజేష్ గారు జాయిన్ అవ్వడం, వాళ్ళకి మిత్రబంధం అందరూ జాయిన్ అవ్వడం, పెద్ద ఎత్తున జాయినింగ్ జరిగినాయి. ఇప్పటికే మా తోట నాయుడు గారు తోటి ఉన్న ఫాలోయర్స్ అందరూ కూడా ఇప్పటికే జాయిన్ అయ్యారు. ఒరిజినల్గా మా తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది మొదటి నుంచి కూడా. మరి ఇలా పార్టీకి ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసి అభివృద్ధి చేసాం, మరలా ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలకు కోరుతున్నాం. ఎందుకంటే బాగా చేసాం, ఇంకా చేయవలసిన అవసరాలు ఉన్నాయి, అవి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందుందని చెప్పి 2 ఓట్లు నాకు ఒక ఓటు, సునీల్ గారికి ఒక ఓటు వేయమని, పార్లమెంట్ ఓటు వేయమని చెప్పి ప్రజలను కోరుతూ ప్రచారం చేస్తున్నాం. దాదాపుగా పెద్దాపురం అంటేనే ఉప ముఖ్యమంత్రి గారినే కాదు, చినరాజప్ప అంటేనే పెద్దాపురం, పెద్దాపురం అంటేనే చినరాజప్ప అనే పరిస్థితిలో అభివృద్ధి చేసిన పరిస్థితి. ఇక్కడ మీరు ఈ కొత్తగా ప్రచారం చేస్తున్న నేపథ్యం, 7 నియోజకవర్గాల్లో భాగంగా చేస్తున్న పరిస్థితిలో పెద్దాపురం ఎలా ఉంది మీకు? ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో నేను 7 నియోజకవర్గాలు ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే నీరాజనాలు పడుతున్నారు. పెద్దాపురం వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఎందుకంటే చినరాజప్ప గారు ఆ ప్రత్యేకత. గతంలో పెద్దాపురంలో ఎప్పుడూ ఉప ముఖ్యమంత్రి లేరు, నెంబర్ వన్. ఇవాళ పెద్దాపురం నుంచి పోటీ చేయటం గెలవడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా పొందిన చినరాజప్ప గారు గత 50 సంవత్సరాల్లో కూడా పెద్దాపురంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజున ఈ ప్రాంతానికి ఫండ్స్ తేవడం కానీ, గ్రాంట్స్ తేవడం కానీ, అలాగే ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా, మీరు ఏ గ్రామం వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేయటం జరిగింది, డ్రైనేజ్ వేయటం జరిగింది. అలాగే పెద్దాపురం సిటీని కూడా ముస్తాబు చేసిన విధానం అయితే కానీ, సామర్లకోట మున్సిపాలిటీని కూడా ఇవాళ ఈయన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంత బిజీ, అంటే ఉప ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఎంత హోదాలో ఉండి ఎన్ని పనులు వ్యవహారాలు ఉన్నా, మరో పక్కన తన ఎన్నుకున్న నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి సాధించడంలో ఆయన నెగ్గారు. ఈ పెద్దాపురం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద అభిమానం, ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పెద్దపీట వేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, అలాగే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టోను కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ అభివృద్ధి కూడా శాశ్వతమైన అభివృద్ధి చేయాలి, పక్కాగా చేయాలి అన్న ఆలోచనతో ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో ఇవాళ కోరుకుంటున్నారు. అదే రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆత్మగౌరవాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే తరానికి కూడా నిలబెట్టుకునే విధంగా ఒక భారీ రాష్ట్రంగా తయారయ్యే ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున మొత్తంగా చూసుకుంటే చెలమల సచివులు చెప్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఏదైతే కోరుకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆకాంక్ష నెరవేరేలా ఉండాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు 7 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా కాకినాడ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా తను గెలుస్తానని అభివృద్ధి ఆకాంక్షను కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ టీవీ 5 పెద్దాపురం నుంచి.